దెయ్యాలతో సహజీవనం. కొత్తగా వండర్లా లాంటి ఎంటర్టైన్మెంట్ పార్క్ వచ్చే అవకాశాలుండటంతో బిజినెస్ డౌన్ అయితే ఈ పార్క్ జీవోడి మూతపడే అవకాశాలున్నాయని రమేష్ బాబు బాధగా భగత్తో చెప్పాడు. ఇప్పటికే పార్క్లో పనిచేస్తున్న వారంతా కొత్త పనులు చూసుకుంటున్నారని చెప్తూ, ఇంత తెలిసి కూడా ఈ హాంటెడ్ హౌస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నావా అని అడిగాడు. భగత్ చిన్నగా నవ్వుతూ, ఒకసారి నాకు అవకాశం ఇవ్వు బాబాయ్, ఆ పార్క్ ఇంకా ఓపెన్ అవ్వడానికి టైం ఉంది కదా, అంతలో ఏదైనా జరగచ్చు అని కాన్ఫిడెంట్గా బదులిచ్చాడు. భగత్కి ఈ విషయంలో బ్లాక్ ఫోన్ హెల్ప్ చేస్తుందన్న నమ్మకం ఉంది, అందుకే ధైర్యంగా ఉండగలుగుతున్నాడు. రే, నువ్వు తెలివిగలవాడివి, కాని ఇలాంటి విషయాల్లో మాత్రం ఎందుకు మొండితనం చూపిస్తున్నావో నాకర్థం కాదు. నేను 10 సంవత్సరాల నుండి ఇక్కడే పనిచేస్తున్నాను, నాక్కూడా ఈ పార్కు మూతపడాలనిలేదు, కాని నిజాన్నొప్పుకోక తప్పదు అని రమేష్ బాబు చెప్తూ అక్కడి చుట్టుపక్కల్లో ఇంతకు ముందే మూతపడ్డ షాప్స్ని చూపిస్తూ, ఇవన్నీ ఎందుకు క్లోజ్ అయ్యాయో తెలుసా, కస్టమర్స్ లేకపోవడం వల్ల, బిజినెస్ నడవక మూసేశారు. ఇద్దరు ముగ్గురు కస్టమర్స్తో బిజినెస్ను నడపడం కష్టం. స్టార్టింగ్లో మన పార్క్ ఓపెన్ అయినప్పుడు చాలా జనం వచ్చేవాళ్లు, అప్పుడొచ్చే జనం వల్ల మన పార్కింగ్ ఏరియా నిండిపోతే మేనేజ్మెంట్ అండర్గ్రౌండ్ పార్కింగ్ లాట్ కట్టింది. అంత హైక్లో ఉన్న బిజినెస్ చివరి 3 ఏళ్ల నుండి విజిటర్స్ లేక పడిపోయింది. అండర్గ్రౌండ్ పార్కింగ్ని మూసేసి ఇప్పటికి 3 ఏళ్లవుతుంది, ఇంకొన్ని నెలలైతే పార్క్ మొత్తం క్లోజ్ అవుతుంది అని గట్టిగా శ్వాస తీసుకుంటూ చెప్పాడు రమేష్ బాబు. ఇదంతా మౌనంగా వింటున్న భగత్ పార్కింగ్ లాట్ గురించి వినగానే కొంచెం ఉత్సాహపడుతూ, బాబాయ్, మరి ఇప్పుడు ఆ అండర్గ్రౌండ్ పార్కింగ్ లాట్ నేం చేస్తున్నారు అని ఏదో ఐడియా వచ్చిన వాళ్ళు అడిగాడు. ఇప్పుడది ఖాళీగానే ఉంది, ఇప్పుడు పార్క్ వచ్చేవాళ్ళు లేరు కదా అని బదులిచ్చాడు రమేష్ బాబు. అవునా, ఒకవేళ ఎవరైనా ఆ పార్కింగ్ ప్లేస్ని రెంట్కు తీసుకోవాలని అనుకుంటే ఎంత పడుతుంది అని భగత్ అడగగానే, ఆ విషయం నీకెందుకిప్పుడు అని ఆశ్చర్యంగా అడిగాడు. అది కాదు బాబాయ్, నువ్వు చెప్పిన ప్రకారం చూస్తే అదిప్పుడు ఎవరూ వాడట్లేదు కదా, మరి నాకు రెంట్కిస్తారా అని భగత్ అతని మాటలు పూర్తి చేసేలోపే, నీకు పిచ్చి పట్టిందారా, రెంట్కు తీసుకునేం చేస్తావు అని సీరియస్ అయ్యాడు రమేష్ బాబు. రమేష్కి భగత్ కొడుకులాంటివాడు. భగత్ అమ్మానాన్నా పోయినప్పటినుండి భగత్ను ఇతనే చూసుకుంటున్నాడు. అలాంటిది భగత్ తప్పుదారిలో నడుస్తున్నాడేమో అన్న భయంతో కోప్పడ్డాడు. నేను జీవోడీని ఎక్స్పాండ్ చేద్దామనుకుంటున్నాను బాబాయ్, నేనున్న పరిస్థితిలో నాకు వేరే చోట రెంట్ దొరకడం కష్టం, ఆ పార్కింగ్ ప్లేస్ నాకు కరెక్ట్గా సెట్ అవుతుంది, ఇక్కడైతే జీవోడీకి దగ్గరున్నట్టుంటుంది, రెంట్ కూడా తక్కువ, ఇంకా అండర్గ్రౌండ్ కాబట్టి థ్రిల్లింగ్గా ఉంటుంది అని ఉత్సాహంగా బదులిచ్చాడు భగత్. రే, నీకీరోజు ఏమైందిరా, ఈ 3 అంతస్తుల బిల్డింగ్ చాలదా తిప్పలు పడ్డానికి, ఆ పార్కింగ్ ఏరియా ఎంత పెద్దదో నీకు తెలుసా, ఒకవేళ నువ్వు అది రెంట్కు తీసుకుని అంతా సెట్ చేసేలోపే మన పార్క్ మూతపడుతుంది అని దిగులుగా చెప్పాడు రమేష్ బాబు. బాబాయ్, నేను సీరియస్గా చెప్తున్నా, అనగానే నేను జోక్ చేస్తున్నాననుకుంటున్నావా, ఇదంతా కాదురా, నీకు 10,000 కావాలన్నావు కదా, అవిస్తా, దాంతో సెటప్ ఏదైనా ఉంటే చేసుకో, జరగనవన్నీ ఊహించుకోకు అని చెప్పి అక్కడ్నుండి వెళ్లిపోయాడు రమేష్ బాబు. హాంటెడ్ హౌస్ ఎక్స్పాన్షన్కి దారి దొరికిందని సంతోషపడుతూ జీవోడి ఎంట్రన్స్ దగ్గర కూర్చున్న ఆ 4 & 6 స్టూడెంట్స్ దగ్గరికి వెళ్లి, హాస్టల్కి వెళ్లి రెస్ట్ తీసుకోండి, వీళ్లంతా నేను మిమ్మల్ని ఏదో చేశానని అనుకుంటున్నారు, తొందరగా వెళ్ళండి అని భగత్ చెప్పాడు. ఇంకో 5 మినిట్స్ ఆగు బాస్, వెళ్తాం అని అర్జున్ అన్నాడు. మేమేం నీ హాంటెడ్ హౌస్కి భయపడి ఇక్కడే కూలబడలేదు, జస్ట్ కొంచెం టయర్డ్ అయ్యాం, కొద్దిసేపు ఆగితే ఏమవుతుంది అని సంతోష్ అనగానే, మరీ ఇంత మొండిగా ప్రవర్తించకండి, మీరంతా ఆల్రెడీ ఓడిపోయారు అని భగత్ వాళ్ల దగ్గరకొచ్చి గాడ్ యాప్ని ఓపెన్ చేసి రేటింగ్ చూపిస్తూ, చూడండి ఆల్రెడీ రేటింగ్ 3.5 ఉంది, త్వరలో 5 అవుతుంది, మీరు కూడా మీ ఓటమి గురించి కామెంట్ చేయండి అనంటే, మేము జస్ట్ భయపడ్డామంతే, ఓడిపోయామనుకోకు, ఇది ఇక్కడితో అయిపోలేదు అని బాలకృష్ణ రేంజ్లో మంకీ డైలాగ్ చెప్తుంటే, ఔ అయితే రేపు కూడా వస్తారా అని భగత్ కామెడీగా అన్నాడు. రేపు ఎగ్జామ్ ఉంది కానీ, లేకుంటే మేమంతా వచ్చి నీ హాంటెడ్ హౌస్ పని చూసేవాళ్లం అని సంతోష్ బదులిచ్చాడు. ఏదేమైనా మీ అందరికోసం జీవోడి తలుపులు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయి, ఎప్పుడైనా రావచ్చు, ఒక బిజినెస్ మ్యాన్గా మీ రాక నాకు ఇష్టం అని నవ్వుతూ చెప్పాడు భగత్. నేనింకెప్పుడూ రాను, మళ్లీ గాడ్లోకి వెళ్లాలంటే మీరంతా వెళ్ళండి, ఇప్పుడు మీకు లోపలంతా దారి తెలిసిందిగా అని కార్తీక్ అరిచాడు. తలుపు సందులో నుండి ఎవరో అతన్ని చూస్తున్న దృశ్యం చూసి కార్తీక్ చాలా భయపడ్డాడని భగత్కు అర్థమైంది. మంచి డిసిషన్ అని పైకి లేచి భగత్ వైపుకి కోపంగా చూస్తూ,
ఫస్ట్ టైం మేకప్ కూడా పోయేంత నన్నేడిపించింది నువ్వే. బ్రేకప్ అయినప్పుడు కూడా ఇంతలా ఏడవలేదు నేను, నిన్నెప్పటికీ మర్చిపోను అని చెప్పింది మంజు. ఆమె తలకి తాకిన దెబ్బను చూసి జాలిపడుతూ ఏం చెప్పకుండా చిన్న చిరునవ్వు విసిరాడు భగత్. ఆ ఏడుగురు మెల్లగా పైకి లేచి బయటికి వెళ్లిపోయారు. వెళ్లే ముందు భగత్ దగ్గరికి కార్తీక్ వచ్చి, వెళ్ల మాటలేం పట్టించుకోవద్దు, నేను వెళ్తున్నా బాస్, నాకిక్కడ ఉండాలంటేనే భయంగా ఉంది అని చెప్పి వెళ్లిపోయాడు. అందరూ వెళ్లాక 2 నిమిషాలకి అర్జున్ పరిగెత్తుకుంటూ వెనక్కొచ్చి, బాస్, నువ్వడిగిన ప్రశ్న గురించి నేను చాలా ఆలోచించాను. ఇదంతా నిజంగా జరిగిందంటే నేను నమ్మలేకపోతున్నాను అని భగత్ అతన్ని హౌస్ లోపల అడిగిన ప్రశ్న గుర్తు తెచ్చుకుంటూ చెప్పాడు. అదంతా పట్టించుకోవద్దు, జస్ట్ నిన్ను భయపడ్డం కోసం అలా అడిగాను. అవును, నీ పేరేంటన్నావు అని భగత్ అడగగానే అర్జున్ అని చెప్పాడు. ఇద్దరూ కొద్దిసేపు హాంటెడ్ హౌస్ గురించి మాట్లాడి ఫోన్ నెంబర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అర్జున్ వెళ్లిపోగానే భగత్ తిరిగి హాంటెడ్ హౌస్ లోపలికి వచ్చేశాడు. ఎంట్రన్స్ గేటు దగ్గర టెంపరీలీ క్లోజ్డ్ బోర్డు తగిలించి లోపలికొస్తుండగా, బాస్, ఇంకా చాలా కస్టమర్స్ బయట ఉంది, నిది ఇప్పుడేందుకు క్లోజ్ చేసింది అని గీతూ అడగగానే, సెటప్లో చిన్న ప్రాబ్లం వచ్చింది, నేను వెళ్లి దాన్ని చూసుకుంటాను, నువ్వెళ్లి బయటున్న కస్టమర్స్కి మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉందని చెప్తావా అని భగత్ అడగగానే, అలాగే అని గీతు వెళ్లాక భగత్ మాన్స్టర్ కాస్ట్యూమ్ను పక్కన పెడుతూ ప్రాపర్టీ రూమ్కి వెళ్లి బ్లాక్ క్లాత్ని తీసుకుని మిడ్ నైట్ మర్డర్ థీమ్కి బయలుదేరాడు. మిడ్ నైట్ మర్డర్ థీమ్లో ఉన్న మిర్రర్స్ అన్నింటినీ బ్లాక్ క్లాత్తో కవర్ చేయడం మొదలుపెట్టాడు. కానీ ఈ థీమ్లో ప్రతి రూమ్కి 2-3 అద్దాలుండడంతో భగత్ అన్నింటినీ కవర్ చేయలేకపోయాడు. దాంతో కొన్ని రోజుల వరకు ఈ థీమ్ని ఉపయోగించడం ఆపేయాలని నిర్ణయించుకున్నాడు. 3rd ఫ్లోర్కి తాళం వేసి భగత్ కిందకొచ్చాడు. అప్పటికే చాలామంది విజిటర్స్ వెనక్కి వెళ్లిపోయారు. దాంతో భగత్ గీతును కూడా వెళ్లిపోమని చెప్పాడు. ఇక అందరూ వెళ్లాక భగత్ స్టాఫ్ రూమ్కి వెళ్లి నిద్రపోయేందుకు సిద్ధమయ్యాడు. ముందు రోజు రాత్రి మొత్తం పడుకోలేదు కాబట్టి మంచంలో తల వాల్చగానే భగత్ నిద్రలోకి జారుకున్నాడు. రాత్రి అవగానే హాంటెడ్ హౌస్ మొత్తం నిశ్శబ్దంతో నిండిపోయింది. సడన్గా అర్ధరాత్రి ఏదో వింత శబ్దం హాంటెడ్ హౌస్లోని నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ భగత్ నిద్రను డిస్టర్బ్ చేసింది. భగత్ మెల్లగా కళ్ళు తెరిచి ఫోన్ వైపుకి చూశాడు. టైం 1:10 అవుతుంది. పైకి లేచేందుకు బద్ధకమయ్యి చెవుల మీద దిండు పెట్టుకుని అలాగే పడుకోవడానికి ప్రయత్నించాడు. కాని ఆ వింత శబ్దం పెరుగుతుందే కాని ఆగడం లేదు. దాంతో, ఈ అర్ధరాత్రి సౌండ్ ఎవరు చేస్తున్నారు అనుకుంటూ కోపంగా పైకి లేచాడు. హాంటెడ్ హౌస్లో తను తప్ప ఇంకెవ్వరూ లేరు. సౌండ్ ఎక్కడి నుండి వస్తుందో మాత్రం తెలియడం లేదు. లేజీగా ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఒక కత్తిని చేతిలో పట్టుకుని స్టాఫ్ రూమ్ తలుపు తెరిచాడు. పొద్దున్న కన్నా అర్ధరాత్రి జీవోడి 2 ఇంతలు ఎక్కువ భయంకరంగా ఉంది. అందుకే ఈవెన్ భగత్కి కూడా కొంచెం భయం వేసి ముందు రూంలోకి వంగి చూశాడు. దొంగలై ఉంటారా అంటే దొంగతనం చేయడం కోసం ఏముంది? కనీసం ఎలుకలో పిల్లో అనుకుందామన్నా చప్పుడు కొద్దిసేపు చాగాలి కదా, మరేమై ఉంటుంది అని ఆలోచిస్తున్న భగత్కి మిర్రర్లో దాగున్న మాన్స్టర్ ఏమో అన్న అనుమానం కలిగింది. అక్కడ చాలా రూమ్స్ ఉండడంతో మిడ్ నైట్ మర్డర్ థీమ్లోని మిర్రర్స్ అన్నింటినీ భగత్ కవర్ చేయలేకపోయాడు. దాంతో ఆ మాన్స్టర్ బయటకొచ్చిందేమో అన్న అనుమానం కలిగి ఫోన్ లైట్తో చీకటితో నిండిన మెట్లవైపుకి చూశాడు. కొంచెం భయం వేసినా ఆ సౌండేంటో తెలుసుకోవాలని డిసైడ్ అయ్యి ముందు సేఫ్టీ కోసం అతని చిన్నప్పటి బుడంకాయ దయ్యాన్ని జేబులో పెట్టుకుని మెట్ల వద్దకొచ్చాడు. మెట్ల నుండి పైకి వెళ్తున్న కొద్దీ ఆ శబ్దం గట్టిగా వినిపిస్తుంది. ఫైనల్గా 3rd ఫ్లోర్లోని మిడ్ నైట్ మర్డర్ థీమ్ దగ్గరికి వెళ్లగానే చెవులు చిల్లులు పడేంత పెద్దగా సౌండ్స్ పెరిగాయి. ఎక్స్పెక్ట్ చేసినట్టే సౌండ్ ఈ థీమ్ నుండే వస్తుంది. కానీ అది అద్దంలో దాక్కున్న మాన్స్టర్ చేస్తున్న చప్పుడో లేక కుందన్బాగ్ బంగ్లాకి చెందిన ఆత్మలు చేస్తున్న చప్పుడో భగత్కు అర్థం కాలేదు. లోపలికి వెళ్లేందుకు భగత్కి చాలా భయం వేసింది. రాత్రంతా ఈ సౌండ్ వల్ల డిస్టర్బ్ అవ్వడం కన్నా దానికి సొల్యూషన్ వెతకడమే బెటర్ అనిపించి గుండె మీద చెయ్యి వేసుకుంటూ, నా దగ్గర బ్లాక్ ఫోన్ ఉంది కదా, కాబట్టి నాకేం కాదు, కుందన్బాగ్ బంగ్లాలోని ఆత్మలు కూడా నాకు సహాయం చేసే అవకాశం ఉంది కాబట్టి నాకేదో జరుగుతుంది అని భయపడనక్కర్లేదు అని అనుకున్నాడు. ఖచ్చితంగా ఆ మిర్రర్ ప్రాబ్లంను ఏదో ఒకరోజు ఫేస్ చెయ్యాలి, అది ఈ క్షణమే అనుకుంటే సరే అనుకుంటూ ధైర్యంగా తలుపు తెరిచాడు. థీమ్ ఎంట్రన్స్ ఓపెన్ అవ్వగానే లోపల నుండి ఒక వింత వాసనొచ్చింది.
సేమ్ కుందన్బాగ్ బంగళాలో ఉన్నప్పుడు వచ్చిన వాసన. ఇది క్షణక్షణానికి ఆ బంగళాలాగా మారుతుందేంటి అనుకుంటూ మెల్లగా ఆ చీకటి పొడవాటి కారిడార్లోకి అడుగుపెట్టాడు. లోపల ఉన్న రూమ్స్ అన్నీ సగం తెరుచున్నాయి. భగత్ ఒక చేతిలో ఫోన్, మరో చేతిలో కత్తి పట్టుకుని మెల్లగా ఆ కారిడార్లో నడుస్తున్నాడు. ముందుకు వెళ్తున్న కొద్దీ ఆ వింత శబ్దం పెరిగిపోయింది. రంపంతో దేన్నో కోస్తున్నట్టుస్తున్న ఆ శబ్దం ముందు ముందుకు వెళ్తున్న కొద్దీ క్లియర్గా వినిపించడం మొదలైంది. కరెక్ట్గా ఒక రూమ్ ముందటికి వెళ్లగానే సౌండ్ ఆ గది నుండే వస్తున్నట్టనిపించి భగత్ తలుపు తెరిచేందుకు తలుపు మీద చేయి పెట్టగానే అతని చేతులు ఒక్కసారిగా చల్లగా దేన్నో ముట్టుకున్నట్టు గడ్డకట్టినట్టయ్యాయి. చాలా హార్ష్గా డోర్ ఓపెన్ చేసి ఎవరది అని గట్టిగా సీరియస్ టోన్లో అరుస్తూ చేతిలోని కత్తిని పైకి లేపి గదిలోపలికి నడిచాడు. లోపలికి అడుగు పెట్టగానే ఆ గదికి అటాచ్ అయి ఉన్న బాత్రూంలో ఏదో నీడలాగా కనిపించింది. భగత్ క్లియర్గా అటువైపు చూసేలోపే ఆ నీడ సడన్గా చేతిలో ఉన్న వాటన్నిటినీ అక్కడే వదిలేసి పరుగున అద్దంలోకి దూకి మాయమైపోయింది. ఆ మాయమైన నల్లటి నీడ ఎందుకో అర్జున్లాగా అనిపించి హే ఆగు అని చేతిలోని కత్తిని పైకి విసురుతూ అరిచాడు భగత్. ఆ కత్తి గాలిలోకి ఎగిరేలోపే ఆ నీడలా ఉన్న వ్యక్తి మాయమయ్యాడు. ఇప్పుడు బాత్రూం ఇంతకు ముందులాగా మామూలుగా మారిపోయింది. కాని ఆ నీడ అర్జున్లా ఎందుకనిపించిందో భగత్ దగ్గర జవాబులేదు. ఆ అద్దం ముందుకు వెళ్లి నిల్చొని తన రిఫ్లెక్షన్ని చూసుకుని చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడు. ఈ మాన్స్టర్ ఎందుకు అర్జున్లా ప్రవర్తిస్తుందో అతనికి తెలియలేదు. ఈ మాన్స్టర్ రాక భగత్లో ఎన్నో ప్రశ్నలను మిగిల్చినా రెండింటికి సమాధానాలను కూడా తెచ్చిపెట్టింది. ఒకటేమో అద్దంలో నుండి బయటకొచ్చి మళ్లీ లోపలికి వెళ్లే ఎబిలిటీ వాటికుంది అని, మరొకటి అద్దంలో చూసిన వారిలా మారి వాళ్లలా నటించగలగడం. నేనేంటి ఈ దెయ్యాలతో సహజీవనం చేస్తున్నాను అని అనుకుంటూ ఉండగానే అతనికి అమ్మానాన్న గుర్తొచ్చి ఇదంతా అమ్మానాన్న కోసమే. వాళ్ళెక్కడున్నారో ఖచ్చితంగా కనిపెట్టాలి. అది బ్లాక్ ఫోన్ వల్లే సాధ్యమవుతుంది. అప్పటి వరకు ఎన్ని దెయ్యాలొచ్చినా నా ప్రాణం పోయినా నేను లెక్కచేయను అని దృఢంగా అనుకున్నాడు. ఆ నీడ ఎవరిది? ఆ అద్దంలో దాగున్న మాన్స్టర్ను భగత్ ఎలా డీల్ చేయనున్నాడు? భగత్ అమ్మా నాన్నల్ని ఎప్పటికైనా కలుసుకుంటాడా?